హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి గోవా ఐటినరీ. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకి ఒక 3 రోజులు ప్లాన్ చేసుకొని మనం వెళ్ళినట్టయితే 3 డేస్లో ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి ప్లేసెస్, అండ్ వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్దాం అనుకున్నప్పుడు మీకు చాలా వరకు మనీ అండ్ అలానే టైం కూడా సేవ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే చేసుకోండి, బికాజ్ మామ బ్రోస్ కొత్త వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ అలానే లాస్ట్ వీడియోలో గోవా టూర్ ప్లాన్ ఈ 2024 సంవత్సరంలో వెళ్ళినట్టయితే మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఇంకా చూసిండకపోతే ఇక్కడ ఐకార్డ్లో లింక్ ఇస్తాను, అలానే వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇంక లేట్ ఎందుకు, ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దామా. ఇవాళ వచ్చేసి బేసిక్లీ మీరు గోవా చేరుకొని ఉంటారు ట్రైన్లో కానీ బస్లో కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ. సో వన్స్ అక్కడ చేరుకున్న తర్వాత నేను చెప్పిన సజెషన్ ప్రకారం నార్త్ గోవాలోని కెలంగ్యూట్ ఏరియాలో ఒక మంచి రూమ్ అయితే బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి చెక్ఇన్ అవ్వండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒక మంచి బైక్ అయితే రెంట్కి తీసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయే సీక్వెన్స్ అంటే ఏదైతే ఫస్ట్ లొకేషన్ సెకండ్ లొకేషన్ అని చెప్పేసి మీకు ఒక సీక్వెన్స్ చెప్తానో ఇదే సీక్వెన్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఫోర్ట్ అగువాడ దగ్గరికి. ఇక లోపల మనం చూసుకోవచ్చు వెనక బ్యాక్ సైడ్ ఫోర్ట్ ఉంటుంది. ప్రజెంట్ నేనున్నాను పార్కింగ్ లాట్ దగ్గర. సో టికెట్ అయితే ఇండియన్ నేషనల్స్కి 25 రూపీస్ తీసుకుంటున్నారు, వెరాజ్ ఫారినర్స్కి అయితే 300. మరి ఎక్కువ బాస్. ఇది వచ్చేసి నార్త్ గోవాలోని ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, మంచి ఫోర్ట్ ఉంటుంది అండ్ మార్నింగ్ 9 o'clock ఓపెన్ చేస్తారు ఇది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫోర్ట్కి ఏదైతే వెళ్తామో రోడ్డు అది మధ్యాహ్నం అండ్ అలానే సాయంత్రం పూట ఎక్కువగా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. సో మీకు చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది, అందుకు నా సజెషన్ ప్రకారం ముందుగా ఫస్ట్ లొకేషన్ కింద దీనికైతే విజిట్ చేసేయండి. సో సెకండ్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ ఫోర్ట్ అగోడ ఏదైతే హిల్ కిందకి దిగుతామో అక్కడే ఉంటుంది, అది వచ్చేసి సింకెరెన్ బీచ్. ఇది వచ్చేసి యూజువల్లీ సన్సెట్ పాయింట్కి ఒక మంచి రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. బట్ ఏంటంటే సాయంత్రం దీనికంటే మంచి లొకేషన్స్ నేను ఇంకా సజెస్ట్ చేస్తాను. సో రైట్ నౌ సింకెరెన్ బీచ్కి అయితే వెళ్ళిపోండి, ఎందుకంటే ఫోర్ట్ అగోడాకి ఒక 5-10 నిమిషాల దూరంలోనే ఇది ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ బీచ్ వ్యూస్ తర్వాత ఆ సరౌండింగ్ అంతా కూడా ఒక 1/4 గంట ఒక 1/2 గంట మంచిగా టైం స్పెండ్ చేసుకొని సింకెరెన్ బీచ్ అయిపించుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ మోస్ట్ పాపులర్ బీచ్ ఇన్ నార్త్ గోవా అండ్ బేసిక్లీ గోవాలోనే అది వచ్చేసి మన కెలంగ్యూట్ బీచ్. సో ఇక్కడికైతే మార్నింగ్ 10:30-11 కల్లా వచ్చేసేయండి అండ్ హ్యాపీగా ఒక 2 గంటలు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఆడతారంటే ఆడండి, లేకపోతే బీచ్లో వెళ్ళేసి ఆడతారంటే ఆడండి, లేక జస్ట్ రిలాక్స్ అవుతాం భయ్యా అన్నా కూడా వెళ్ళేసి బీచ్లో రిలాక్స్ అవ్వండి. ఆ ఫస్ట్ డే ఏదైతే మనం బీచ్ అని చెప్పేసి గోవాకు అయితే వస్తామో అది ఇక్కడ మీకు ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి కెలంగ్యూట్ బీచ్లో అండ్ అలానే లంచ్ కూడా కుదిరితే అయిపించుకోండి. వన్స్ అది అయిపోయిన తర్వాత 1-2 గంటలకి మన రూమ్ దగ్గరలోనే ఎక్కువ చెప్పాను కాబట్టి కెలంగ్యూట్లోని హోటల్ రూమ్కి వెళ్ళిపోయి కాస్త రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే విపరీతమైన ఎండ్ ఉంటుంది, చెమటలు కూడా చాలా ఎక్కువ పడతాయి కాబట్టి కాసేపు అయితే రిలాక్స్ ఖచ్చితంగా అవ్వాలి. ఓకే, ఒక 3-3:30 ఆ సమయంకల్లా మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసుకొని ఫస్ట్ వెళ్ళాల్సిన బీచ్ వచ్చేసి బాగా బీచ్. కెలంగ్యూట్కి జస్ట్ ఒక 15-20 మినిట్స్ దూరంలోనే ఉంటుంది, ఇది కూడా చాలా ఫేమస్ అయిన బీచ్. సో బాగా బీచ్కి అయితే వెళ్ళిపోండి, ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. వన్స్ బాగా బీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక 1.25 గంట మళ్ళీ అలా ముందుకెళ్తే మనకి అంజునా బీచ్ అండ్ వగటార్ బీచ్ అని ఉంటాయి, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ సీనిక్గా ఉంటాయి. సో జస్ట్ ఒక విజిట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి జస్ట్ ఇంకొక 15-10 మినిట్స్ దూరంలోనే మనకి చపోరా ఫోర్ట్. ఇది యాక్చువల్లీ ఏంటంటే సన్సెట్ పాయింట్ లాగా ఎక్కువగా వస్తూ ఉంటారు జనాలు. సో ప్రస్తుతానికి మేము పార్కింగ్ లాట్ ఉన్నాం అండ్ ఈ కొంచెం ఎక్కిన తర్వాత ఆ పైన కొండపైన ఉంటుంది మనకి చపోరా ఫోర్ట్. సో లిటిల్ బిట్ ఆఫ్ వాకింగ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఈ ఫోర్ట్ యాక్చువల్లీ ఫేమస్ అయింది అగైన్ వన్ ఆఫ్ ద బాలీవుడ్ హిట్ మూవీస్ దిల్ చాతా హే, ఆ మూవీ షూటింగ్ ఇక్కడ చేయడం జరిగింది. సో ఆ సీన్స్ కొన్ని ఇక్కడ తీసిన తర్వాత అది మెల్లమెల్లగా కొద్దిగా యూనో ఫేమస్ అవ్వడం జరిగి ఇప్పుడు ఒక పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్లో అయితే మారింది.
ఆ సాయంత్రం పూట సన్సెట్ అయ్యే టైంలో ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట లొకేషన్ కానీ ఆ వ్యూస్ అన్నీ కూడా. సో సరౌండింగ్ ఏరియాస్ అంతా మంచిగా ఎంజాయ్ చేసుకొని సన్సెట్ అయిపించుకొని కిందికి దిగిపోండి. సమ్వేర్ అరౌండ్ 6 o'clock అలా అవుతుంది. కిందికి వచ్చిన తర్వాత మీరు కావాలంటే ఒకసారి రూమ్కి వెళ్ళండి, లేదు అనుకున్నట్టయితే డైరెక్ట్గా నార్త్ గోవాలోని కెలంగ్యూట్ కానీ బాగా కానీ లేకపోతే అంజున అండ్ వెగటార్ ఏదైతే బీచ్లు ఉన్నాయో వీటిల్లోకి వెళ్ళిపోయి సాయంత్రం అంతా మీకు ఎంతసేపు అంటే ఎంతసేపు మీ ఎనర్జీ ఉన్నంతసేపు కావాలంటే బీచ్లో కూర్చొని రిలాక్స్ అయిపోండి. అది అలా డే వన్ అనేది నార్త్ గోవా సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకుంటూ మనం అయితే కంప్లీట్ చేసేయచ్చు. డే 2 ఇన్ గోవా, ఇవాళ వచ్చేసి కంప్లీట్గా సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయడానికైతే మనం బయలుదేరిపోదాం. సో అర్లీ మార్నింగ్ కొద్దిగా తొందరగా స్టార్ట్ అవ్వండి, అరౌండ్ 6 or 7 కల్లా అలా స్టార్ట్ అయినట్టయితే కెలంగ్యూట్లోని మన రూమ్ నుంచి సౌత్ గోవాలోని ఎండ్ పాయింట్ వచ్చేసి మనకి ప్యాలలం బీచ్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్యాలలం బీచ్కి వెళ్ళండి, బ్యూటిఫుల్ లొకేషన్, బీచ్ అయితే చాలా సీనిక్గా ఉంటుంది, మంచి మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ కుదిరితే ఆన్ ద వేలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి. వన్స్ ప్యాలలం బీచ్లో మీరు టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి పక్కన ఒక ఐలాండ్ బీచ్ లాగా బటర్ఫ్లై బీచ్ అనేది ఉంటుంది, దీనికి వెళ్ళటానికి యూజువలీ బోట్లో మనల్ని తీసుకెళ్తుంటారు. అదే బోట్లో వెళ్ళే వాళ్ళకి మీరు కావాలంటే డాల్ఫిన్ సైట్ సీయింగ్ కూడా మీకు చూపిస్తారనమాట. వన్స్ ఈ రెండు బీచ్లు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా రివర్స్ ఆర్డర్లో వెనక్కుద్దాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కబోడే రామా ఫోర్ట్ ఆర్ బీచ్ అని ఉంటుంది. ఇదేంటంటే కొద్దిగా ఎక్కువగా టూరిస్ట్ కాకపోయినా బీచ్ అయితే చాలా బాగుంటుంది, ఆ వ్యూస్ అవన్నీ కూడా సీనిక్గా బాగుంటాయి ఇక్కడ నుంచి లొకేషన్. వన్స్ అది అయిపోయిన తర్వాత అక్కడనే సరౌండింగ్లోనే మనకి కోలా బీచ్ అని ఒకటి ఉంటుంది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రైవేట్ బీచ్లా ఉంటుంది, ఎక్కువ మంది విజిట్ చేయరు, బట్ వ్యూస్ అండ్ అలానే లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే చేయొచ్చు. వన్స్ కోలా బీచ్ కూడా అయిపోయిన తర్వాత బీచ్ లైన్ వదిలేసి కొద్దిగా లోపల ఏరియాస్లోకి వచ్చినట్టయితే లాటిలిమ్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. ఇక్కడ మనకి రెండు పాయింట్స్ ఉంటాయి, ఆన్సెస్ట్రల్ గోవా ఆర్ బిగ్ ఫుట్ అని చెప్పేసి హెరిటేజ్ మ్యూజియం ఉంటుంది అది, అండ్ సెకండ్ వచ్చేసి కసా అరాజో అల్వరెజ్ అని ఇంకొక హెరిటేజ్ హోమ్ ఉంటుంది అనమాట. రెండు ఆపోజిట్లోనే ఉంటాయి లొకేషన్స్. ఫ్యామిలీ అండ్ కిడ్స్తో వెళ్తున్న వాళ్ళకి ఈ లొకేషన్ అయితే బాగుంటుంది, యూ కెన్ డెఫినెట్లీ పే విజిట్ హియర్. ఇది వచ్చేసి బేసిక్లీ ఏంటంటే ఒకప్పటి గోవాలోని జనాలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఆ హెరిటేజ్ యొక్క ఎసెన్స్ కానీ అదంతా కూడా మనం ఇక్కడ చాలా బాగా డిపిక్ట్ చేసి చూపిస్తారు, అవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. ఇంకొక అరగంట దూరంలో మనకి శ్రీ మంగేషి టెంపుల్ ఉంటుంది, శివాలయం ఉంటుంది, అండ్ గోవాలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టెంపుల్స్ అనమాట. సో టెంపుల్ కుదిరితే విజిట్ చేసుకోండి. అండ్ వన్స్ అదైపోయిన తర్వాత యూ కెన్ కమ్ బ్యాక్ టు, రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి మార్గోవాలోని ద లోకల్ బీచ్ ఆర్ ఫ్యామిలీ బీచ్ వచ్చేసి కోల్వా బీచ్ అనమాట. ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, యూ కెన్ డెఫినెట్లీ విజిట్. అది వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి యూ కెన్ డైరెక్ట్లీ గో టు డోనాపావ్లా ఇన్ పంజిమ్. డోనాపావ్లా వచ్చేసి సన్సెట్ పాయింట్కి చాలా ఫేమస్. సో మీరు కావాలనుకుంటే ఈవినింగ్ డోనాపావ్లాకి రీచ్ అయిపోయి సన్సెట్ ఎంజాయ్ చేసుకొని అక్కడ నుంచి తిరిగి మన రూమ్కి అయితే చేరుకోవచ్చు. నెక్స్ట్ డే 3 అండ్ ఫైనల్ డే ఇన్ గోవా. ఇవాళ వచ్చేసి మార్నింగ్ కెలంగ్యూట్ నుంచి రూమ్ అనేది చెక్అవుట్ చేసేసుకొని బ్యాగ్స్ తీసుకెళ్ళి పంజీ బస్ స్టాండ్లో క్లాక్ రూమ్స్ ఉంటాయి, సో అక్కడ వచ్చేసి బ్యాగ్స్ డిపాజిట్ చేసుకోండి, సాయంత్రం వరకు పెట్టుకోండి హ్యాపీగా, ప్రాబ్లం లేదు. అది అయిపోయిన తర్వాత ఇవాళ లొకేషన్స్లో ఫస్ట్ వచ్చేసి పంజీ బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉండే ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్. ఇది చాలా చాలా ఫేమస్ చర్చ్ అనమాట గోవాలో, చాలా పిక్చరస్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఫిలిం షూటింగ్స్ కూడా అవి యూజువలీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మార్నింగ్ 8 to 9 మధ్యలో వెళ్ళిపోండి, జనాభా తక్కువ ఉంటారు అండ్ మీకు మంచి మంచి ఫొటోస్ అవి ఖచ్చితంగా వస్తాయి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పక్కనే ఉన్న స్ట్రీట్స్లో ఫౌంటెనాస్ అని ఒక ఏరియా ఉంటుంది. సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ పోర్చుగీస్ మంచి మంచి ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ అయితే మనం చూసుకోవచ్చు, ఇది కూడా చాలా సీనిక్గా ఉంటుంది, ఎక్కువ ఫిలిం షూటింగ్స్ జరిగే లొకేషన్ అనమాట. సో ఈ రెండు పంజీములు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 10 kilometers దూరంలో మనకి ఓల్డ్ గోవా ఏరియా వస్తుంది అనమాట. ఇక్కడ బేసిక్లీ ఏంటంటే ఒక 4 చర్చెస్ ఉంటాయి, సో చాలా ఫేమస్ అనమాట. గోవాకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ చర్చెస్ని విజిట్ అయితే చేస్తూ ఉంటారు. అది వచ్చేసి ఓల్డ్ గోవాలోని బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. ఇక్కడ సెయింట్ జేవియర్స్ది మమ్మీ అనేది లోపల మనం ప్రిజర్వ్ చేసి ఉంచుతారనమాట, చాలా చాలా సంవత్సరాల నుంచి ఆ బాడీ అలా డీకంపోజ్ అవ్వకుండా పెట్టించారు. సో వన్ ఆఫ్ ద రేర్ థింగ్స్ అనమాట, అండ్ క్రిస్టియన్స్కి ఇది చాలా హోలీ ప్లేస్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో రోడ్ క్రాస్ చేసి వెళ్ళినట్టయితే మనకి 3-4 లొకేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ ఆఫ్ అసెసి అని ఉంటుంది, అండ్ లోపల ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఆ స్ట్రక్చర్ అన్నీ కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. దాని బ్యాక్ సైడ్లోనే ఆనుకొని ఇంకొక చర్చ్ ఉంటుంది, అది వచ్చేసి సీ కెథీడ్రల్. బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ ఏదైతే మనం అటు సైడ్ చూసామో దాని ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సీ కెథీడ్రల్.
ఇక్కడ లోపలికి వెళ్ళేసి ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది, చూసేసేద్దాం. ఇవి రెండైన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి సెయింట్ కెజిటాన్ అని ఇంకొక చర్చ్ ఉంటుంది. ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంకా మంచి యూనో వైబ్ అయితే ఇక్కడ ఉంటుంది. వైబ్ అని చెప్పట్లేదు, ఇట్స్ నాట్ లైక్ ఎ టూరిస్ట్ స్పాట్. కాకపోతే ఏంటంటే ఆ చర్చ్ అనేది అంత అందంగా ఉంటుంది చూడటానికి. సో మీకు ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఓకే, ఇవి మూడు అయిపించుకున్న తర్వాత మీరు రిటర్న్ పంజీకి అయితే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఈ రోజంతా తిరిగేసాం భయ్యా మాకు ఇంక ఓపిక లేదు అయిపోయింది మా వల్ల కాదు అనుకుంటే హ్యాపీగా మిరామర్ బీచ్ ఉంటుంది, లోకల్ బీచ్, అక్కడ ఫ్యామిలీ బీచ్, వెళ్ళేసి ఈవినింగ్ కాసేపు అలాగా సన్సెట్ అయ్యే వరకు కూర్చొని రిలాక్స్ అయిపోండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్. లేదు అనుకున్నట్టయితే పంజీలోనే రివర్ క్రూజెస్ ఉంటాయి, మండోవి రివర్ ఉంటుంది కదా పక్కనే, సన్సెట్ క్రూజ్ అని చెప్పేసి 1 గంట 2 గంటలు మనకి సముద్రంలో అలా తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు. లోపల యాక్టివిటీస్ బాగుంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, మంచి మంచి స్నాక్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. సో 1 గంట 2 గంటలు రివర్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేసుకొని రిటర్న్ వచ్చేయచ్చు. నేను చెప్పిన ప్లేసెస్ కాకుండా ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి మీకు ఇంట్రెస్ట్ ఉండి అండ్ విజిట్ చేసే అంత టైం అండ్ ఎనర్జీ అన్నీ కూడా ఉన్నట్టయితే ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను. ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఉన్నప్పుడు కవర్ చేసుకుంటానికి ట్రై చేయొచ్చు. సో దండ్ ఈ చూసారు కదా, గోవా 3 డేస్ ఐటినరీ మనం ఎలా ప్లాన్ చేసుకొని ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియోలాగా మీకు చేసి పెట్టాను. సో ఈ వీడియోనైతే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ డేట్. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ అలానే ఎవరైతే గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, సీ యూ. Just